అమ్మా బాగా చూసుకుంటారు మీరు వెళ్ళండి మీరు గుంపు చేయకండి ఇక్కడ మీరు పోండి మరి వెళ్ళండి ఏం కాదు ఎవరు ప్రాబ్లం వాళ్ళు చూసుకుంటారు వెళ్ళండి ఎవరు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ వాళ్ళకి తెలుసు కదా వాళ్ళకి తెలుసు వాళ్ళు చూసుకుంటారు మీరు గుంపు పేచి వాళ్ళకే వదిలేస్తున్నాము. ఎందుకంటే గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వము అని చెప్తే అప్పుడున్న పాలకవర్గం అంతా కూడా ధర్నాలు చేసి వాళ్ళకు ఎంతగానో దాన్ని సర్పంచ్ గారు కానీ వాళ్ళంతా కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చి ఆ పర్మిషన్ వచ్చి అమౌంట్ అవుతుందో గ్రామ పంచాయతీ తీసుకొని ఆ నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేస్తాం. ఇప్పుడు కూడా అలా చేయొచ్చు. అది ఇవ్వడానికి లేదు అంటే మీరు రండి బహిరంగ వచ్చి ప్రజల కోసం సపోర్ట్గా మీరు గెలిచింది ప్రజల కోసం కనుక ప్రజల కోసం పోరాటం చేయండి. ఆ పర్మిషన్ సాధించండి. ఆ వచ్చే డబ్బుతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఏదైతే ఉందో ఇప్పుడు ఆ డబ్బులో అక్రమంగా పోతున్న విషయం అందరికీ తెలుసు. ఈ రోజు అలా పోకుండా ఆ అమౌంట్ని సక్రమంగా చేసుకొని మన ప్రాంత అభివృద్ధికి మన అందరం బాగుపడదామని చెప్పేసి కోరుకుంటూ ఖచ్చితంగా పాలకవర్గ వైఫల్యం కూడా దీంట్లో ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తుంది. కండిసం పేదవాళ్లకు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ మల్లారెడ్డి సారు జవహర్ నారంటే నా గుండెకాయ అంటాడు. ఎమ్మడే మా మంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా పని ఆఫ్ చేయించిండు. అదే ప్రకారంగా 28 మంది కార్పొరేటర్లు మా మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారిని తీసుకెళ్తాం. ఏమైనా అధికారులతో కూసబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చేసే బాధ్యత మా మీద ఉంది. అనేది ఏ విధంగా మన కంటికి కనిపిస్తుంది. ఇదే జవహర్లో మన ప్రాణాలు తీసే డంపింగ్ యార్డులకు 100 ఎకరాలు ఇచ్చి పవర్ ప్లాంట్ పెడతానికి పర్మిషన్ ఇస్తారు. డబుల్ బెడ్రూమ్లకు పర్మిషన్ ఇస్తారు. ఏదైతే అధికారులకు కావాల్సిన అన్నింటి పర్మిషన్, పేదోడు భర్తను మాత్రం ఇక్కడ పర్మిషన్ వస్తలేదు. మేము ఇంతకుముందు కూడా డిమాండ్ చేసినాం జవహర్లాల్ 58 అమలు చేసి ఇక్కడ నివసించే వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ఇంటి పర్మిషన్ ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి దానికి గాలికి వదిలేసి ఎప్పుడో కట్టుకున్న బిల్డింగ్లు గులగొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే జవహర్లాల్లో ప్రజలు బతకాలంటే భయప్రాంతాలకు గురి చేస్తున్నారు అధికార నాయకులు. ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ బతకటోళ్లకు మీరు ఒక భరోసా ఇయ్యరి, ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పర్మిషన్లు ఇయ్యరి, వాళ్ళు ఇంటి కట్టుకోవడానికి ట్యాక్స్లు తీసుకోరి, అవి ఇవ్వకుండా ఇల్లులు గులగొట్టకుండా జవహర్లాల్ మొత్తం బదనాం చేస్తున్నారు. ఇప్పటికీ దిక్కుమొక్కలు ఎక్కడ పోతుంది జవహర్లాల్. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ అధికార పదవి ఇంతమంది కార్పొరేటర్లు మేయర్ డిప్యూటీ మేయరు మళ్ళీ మంత్రి మల్లెడ్డి ఉన్నాడు, ఏం చేస్తారు? మీ గుండెకాయని చెప్పుకుంటున్నావు, నీ గుండెకాయని మొత్తం మలగొడుతుడా, మళ్ళీ పర్మిషన్ ఇప్పి జవహర్లాల్లో ప్రతి ఒక్కరికి భరోసా ఇప్పని చెప్పేసి మేము బీజేపీని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకి వస్తుంది, తెలంగాణలో ఎన్నో జిల్లాలు మన డివైడ్ చేయడానికి వస్తాయి, కానీ మా జవహర్లాల్ మాత్రం ఒక దిక్కుమొక్కు లేకుండా చేస్తారు. మా బాధకరం చిక్ చేయడం ఏంటంటే ఒక మంత్రి ఉండి కూడా మా జవహర్లాల్కి ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతలేవు, ఇంట్లో పర్మిషన్ వస్తారు, ఇంటి టాక్ తీసుకోవాలంటే మేము సిగ్గు చేయడంతో బాధపడుతున్నాం. ఇప్పుడే మేము ఒక డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ డిమాండ్ ఉండొద్దు, పేదవానికి ఉండడానికి అందరికి కూడా పర్మిషన్ ఇచ్చి జవహర్లాల్ అభివృద్ధి కృషి చేయాలని చెప్పేసి మేము బీజేపీ డిమాండ్ చేస్తున్నాం.